Hi, hello, namaste. This is Mahi. Welcome to your favorite wonderful show, ETV Abhiruchi, Perati Ruchulu. మనం చూసినాం కదా ఈ మిద్దె తోటలో కూడా శీతల్ గారు ఉన్న టైంని మేనేజ్ చేసుకుంటూ ఇంత పెద్ద మిద్దె తోటను పెంచుతున్నారు. రైట్ నౌ హెచ్ఎండి కాలనీలోని శీతల్ గారి ఇంటికి వచ్చేసాం, వెళ్ళి కలిసేద్దాం. ఇక్కడ ఇది ఇక్కడ వచ్చేసరికి నా దగ్గర ఇది గుడ్డు సంపంగి ప్లాంట్. నా దగ్గర వైట్ అండ్ యెల్లో టూ కలర్స్ ఉన్నాయి. మనకి ఎగ్ షేప్ ఫ్లవర్ వస్తుంది, అది ఫ్లవర్ ఎగ్ షేప్ ఉంటుంది. సంపంగి వెరైటీ, అది వన్ ఆఫ్ ద వెరైటీ. ఇంకా గ్రీన్ సంపంగిలో నా దగ్గర గ్రీన్ సంపంగి వెరైటీ కూడా ఉంది, మనోరంజిత సంథింగ్ దాన్ని. సో ఇది వన్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ హైబిస్కస్. ఇక్కడ నా దగ్గర అంజీర్ ప్లాంట్ ఉంది, అంజీర్ ఫిగ్ అండ్ నాకు మల్చిన్ లాగా పూనగంటి కూర. ఇంకా పెప్పర్ ప్లాంట్ ఇది. సో ఇది మిరియాలు. ఒకసారి చూపించండి, వచ్చిందా మిరియాలు? ఇది రాలేదు ఇంకా, యాక్చువల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇది కొంచెం చాలా స్లో గ్రో అవుతుందండి మన క్లైమేట్లో అది. బట్ ఇక్కడ హైదరాబాద్ క్లైమేట్కి వస్తుంది, మనం అది కొంచెం మేనేజ్ చేస్తే మనకి షూటింగ్ కూడా వస్తుంది అన్నమాట. పెప్పర్ మిరియాలు, ఇది ఇక్కడ గ్రీన్ గోంగూర, అక్కడ ప్యాషన్ ఫ్రూట్ పైకి వెళ్తున్నది. ప్యాషన్ ఫ్రూట్ కూడా మనకి అది ఈ మధ్య అందరు గ్రో చేస్తున్నారు హైదరాబాద్ లో కూడా. ఇక్కడ ఏంటి, కాలీఫ్లవర్ ఏనా? క్యాబేజ్. ఓకే, సో అది క్యాబేజ్. ఇంకా అందులో అంత వైట్ గోంగూర, గ్రీన్ గోంగూర అన్ని స్కాటర్డ్ ఉన్నాయి అందులో. కాకర వెరైటీ పైకి వెళ్ళింది అక్కడ. ప్యాషన్ ఫ్రూట్ మన దగ్గర త్రీ వెరైటీస్ ప్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి. యెల్లో ప్యాషన్ ఫ్రూట్, ఇంకా రెడ్ కలర్ ప్యాషన్ ఫ్రూట్ ఉంటుంది, వైలెట్ ప్యాషన్ ఫ్రూట్. వైలెట్ ప్యాషన్ ఫ్రూట్ ఇక్కడ చాలా రేర్ గా దొరకడం అది. అది కొంచెం స్వీట్ ఫ్లేవర్ లో ఉంటుంది. మిగతా వెరైటీస్ అన్ని ట్యాంగీ ఫ్లేవర్ లో ఉంటాయి, సిట్రస్ వెరైటీ లాగా. బాగుంటుంది అది కూడా ఫ్లేవర్, చాలా బాగుంటుంది ప్యాషన్ ఫ్రూట్ ఫ్లేవర్. సూపర్. సో చాలా రకాలు కలెక్ట్ చేశారు మీరు తెలియకుండానే. అంటే మీకు తెలుసుండొచ్చు, నాకు తెలియకుండానే చాలా రకాలు కవర్ చేసుకుంటాను. నేను బేసికల్గా అదే చెప్పాను కదండి, వెరైటీస్ అనేది కలెక్ట్ చేయడము, డిఫరెంట్ ప్లాంట్స్ ఇక్కడ గ్రో చేయడము అనేది చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో అక్కడ ఏమున్నాయి? సో మీరు ఈ ప్యాచ్ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ నాకు స్పైరల్ స్టేర్ కేస్ ఉందండి. ఈ స్పైరల్ స్టేర్ కేస్ ఇలా హ్యాంగింగ్ పాట్స్ అనేది అరేంజ్ చేశాను. హ్యాంగింగ్ పాట్స్ లో మనకి టేబుల్ రోజెస్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ టేబుల్ రోజెస్ ఇక్కడ మనకి పింక్, ఆరెంజ్, సో ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ప్లస్ ఇది వన్ ఆఫ్ ద లీవ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఈ త్రీ ప్లాంట్స్ కి. గ్రీన్ కి పింక్ షేడ్స్, గ్రీన్ కి మళ్ళీ వైట్ షేడ్స్ అన్నట్టు. సో లీవ్స్ బాగుంటుంది. ఈ నేను ఈ థర్మకాల్ బాక్స్ స్టార్టింగ్ లో ఇనిషియల్ గా అరౌండ్ అదే 10 ఇయర్స్ బ్యాక్ నాకు తీసుకున్నాను అనమాట గ్రో చేయడానికి. అది ఇంకా ఉంది, అది విరిగిపోకుండా. నేను చాలా సర్ప్రైజ్డ్ యాక్చువల్గా, అది బలంగా కోరుకున్నట్టున్నాను. సో అది నా థర్మకాల్ బాక్స్ లో పెట్టేసి అందులో మునగ ఉంది, ఆబ్వియస్ గా అన్నిట్లో తోటకూర, యా పొనగంటి కూర, తులసి అనేది, ఇంకా పులిచింతాకు కూర ఇందులో ఉన్నాయి అవి. అండ్ నాకు ఆ కార్నర్ లో చూస్తే మనకి వాటర్ హయాసింత్ అనేది ఉంది. అది యూజువల్గా మనకి చెరువుల్లో దొరుకుతుంది అనమాట ఆ ప్లాంట్. అంటే చాలా మంది ఆస్తమా వాళ్ళకి మంచిది కాదు, డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది అంటారు, కాబట్టి నేను ఆ కార్నర్ లో పెట్టేశాను ఆ ప్లాంట్. బట్ ఆ ఫ్లవర్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే మనకి పీకాక్ షేడ్స్, మొత్తం ఒక పీకాక్ ఫెదర్ చూసినట్టు ఉంటుంది ఆ ఫ్లవర్ చూస్తే. మరి అక్కడ నాకు ఇంకోటి సిలోన్ బచ్చలి, అది వన్ ఆఫ్ ద ఎడిబుల్ గ్రీన్, అది ఉంది. ఇంకా ఇక్కడ యాపిల్ బేర్ ప్లాంట్ నిండా ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే అది యాపిల్ బేర్. ఇక్కడ దాని పక్కన రోజ్మేరీ ప్లాంట్, రోజ్మేరీ వన్ ఆఫ్ ద మెడిసినల్ ప్లాంట్. అండ్ ఇది వచ్చేసి నాకు పింక్ కలర్ వాటర్ యాపిల్. పింక్ వాటర్ యాపిల్ యూజువల్ గా మనకి బయట గ్రీన్ వాటర్ యాపిల్ అనేది బాగా దొరుకుతుంది. సో గ్రీన్ వాటర్ యాపిల్ కూడా ఉంది నా దగ్గర, పింక్ వాటర్ యాపిల్ కూడా ఉందన్నమాట. ఇది మోసంబి, మోసంబి ప్లాంట్. మీరు అబ్జర్వ్ చేస్తే మోసంబి అంటే లైక్ ఎక్కువ పింకిష్ వచ్చి పూలు వస్తుంది కదా, అది కాదు, అది పంపర పనస అంటారు దాన్ని, అది డిఫరెంట్. సో ఇది మోసంబి వెరైటీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రూటింగ్ కూడా ఉంది ప్లాంట్ కి. మోసంబి అంటే బత్తాయిలా ఉంటది, ఓకే ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. సో నేను ఎలా ప్లాన్ చేశానంటే మొత్తము కంటైనర్స్ అనేవి స్పేస్ ఎఫిషియెంట్ లాగా బ్లూ కలర్ కంటైనర్స్, హెచ్డిపి గ్రో బ్యాగ్. చాలా పెద్ద బ్యాగ్ ఉంది చూడండి. ఈ బ్యాగ్ లో నేను ఏం చేశాను, సంపెంగ వెరైటీలో కోడి సంపెంగ అని, ఇది వన్ ఆఫ్ ద
కోడి సంపెంగ. దాని ఫ్లవర్ ఎలా ఉంటుంది, కోడి క్లాస్ ఉంటాయి కదా, ఆ క్లాస్ లాగా ఫ్లవర్ ఉంటుంది. క్లచెస్ క్లచ్ చాలా ఎక్కువ గుత్తుల్లాగా మనకి వచ్చేస్తుంది అనమాట ఫ్లవర్స్. సో ఇందులో కాకర ఉంది, ప్లస్ ఈ వైట్ ఫ్లవర్స్, మాండవెల్లా ఫ్లవర్స్ అంటారు దీన్ని. సో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ ఉంది. ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ ప్లాంట్ నా దగ్గర, కర్పూరం ప్లాంట్. ఇది కర్పూరం ప్లాంట్? కర్పూరం అంటే ఒరిజినల్ కర్పూరం అదేనా? అదే కర్పూరం యాక్చువల్ గా. దాని ఫ్లవర్స్ అనేటివి సేమ్ కర్పూరం ఎలా ఉంటుందో ఆ స్మెల్ ఉంటుంది అది. సీ అంటే నా డౌట్ అంటే ఇప్పుడు మనం కర్పూరం ఉంటుందా అది ఇక్కడ నుంచి వస్తుందా? కాదు కదా, ఇక్కడ నుంచే వస్తుంది అని నాకు తెలుసు బేసికల్ గా, బట్ అది ఎలా వస్తుంది అనేది నాకు అంత ఐడియా లేదు. నేను స్పెషల్ గా మనకు ఆబ్వియస్ గా కర్పూరం తీసి మనం అనేది మనం అది యూజ్ చేయము, బట్ నాకు ఆ ఫ్లవర్ స్మెల్ అనేది ఎంత బాగుంటుంది అంటే మనకి సేమ్ కర్పూరం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ స్మెల్. ఓకే, సో కర్పూరం ప్లాంట్ అంట ఇక్కడ ఉంది చూసారా, నైస్. సో మేడం ఇక్కడ ముందుకు వచ్చేసి ఏంటో చెప్పండి. సో ఇందులో క్యాబేజ్ ఉంది నా దగ్గర, ప్లస్ ఇందులో కాకర, టొమాటో, ఇంకా పార్స్లీ ఉంది. యాక్చువల్గా పార్స్లీ కూడా మనకి అది హెర్బల్ ప్లాంట్ అది. ఓకే, దాంట్లోనే టొమాటో ప్లాంట్, పార్స్లీ. ఇది నాకు ఐడియా వస్తుంది చూసిన తర్వాత, బట్ కరెక్ట్ ఫ్లవర్స్ మాల కట్టేటప్పుడు దవనం. సో ఈ టబ్లో నేను ప్రస్తుతానికి పైన మనకు తోటకూర కనిపిస్తుంది, కానీ లోపల మొత్తము బ్లాక్ టర్మరిక్ ఉంది. బ్లాక్ టర్మరిక్ టర్మరిక్ అంటే బ్లాక్ అంటే బ్లాక్ బ్లాక్ కలర్ లో ఉంటుందా? మనకి టర్మరిక్ జనరల్ గా యూజువల్ గా పసుపు అనేది మనకి యెల్లో కలర్ లో ఉంటుంది, బట్ ఈ బ్లాక్ టర్మరిక్ అనేది హై మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్ అది. అది మనం కట్ చేస్తే మనకి మొత్తం లోపల బ్లాక్ కలర్ సర్కిల్స్ లాగా ఉంటుంది అనమాట అది. అది చాలా మంచిది ఆ పసుపు కూడా. సో ఇందులో వచ్చేసి నందివర్ధనం ప్లాంట్, బ్రింజాల్ ప్లాంట్స్, టొమాటో ప్లాంట్స్ అక్కడక్కడ మీకు అనిపిస్తాయి. మళ్ళీ సిలోన్ బచ్చలి, నార్మల్ బచ్చలి, రెడ్ బచ్చలి, కంగువాల్కుర. ఇది బార్బెదోస్ చెర్రీ. బార్బెదోస్ చెర్రీ, బార్బెదోస్ చెర్రీ ఉంది. అందులో ఇంకా కస్టర్డ్ యాపిల్ వచ్చేసింది ప్లాంట్. బార్బెదోస్ చెర్రీ మంచి ఫ్రూటింగ్, అది వెస్ట్ ఇండీస్ వెరైటీ అనమాట. ఇది బార్బెదోస్ చెర్రీ అనేది మనకి రెడ్ కలర్ గా ట్యాంగీ ఫ్లేవర్ లో ఉంటుంది అది కూడా చెర్రీ. ఓకే, యా. సో మనకి ఈ టబ్లో వచ్చేసి జనరల్గా గంగవాయిల్ కూర, ఇన్సులిన్ ప్లాంట్, ప్లమ్ ఉంది. మేజర్ మెయిన్ ప్లాంట్ లాగా ప్లమ్ పెట్టారు. ప్లమ్ పెట్టారా? ప్లమ్ ప్లాంట్ అది. ఇంకా హైబిస్కస్, ఇంకొకటి పక్క దాంట్లో మనకి నేను చెప్పాను కదా రాఖీ ఫ్లవర్స్ నా దగ్గర టైప్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇందులో నా దగ్గర పింక్ వెరైటీ ఇందులో ఉంది, పింక్, రెడ్, వైలెట్, వైట్. శీతల్ గారు ఏంటిది, పిల్లలకి స్విమ్మింగ్ పూలా? పిల్లలకి స్విమ్మింగ్ పూల్ నేను తీసుకొచ్చినప్పుడు వన్ డే వాళ్ళకి ఇచ్చేసి నేను మొత్తం సెకండ్ డే. నిజమేనా? పిల్లలకి సరదాగా చిన్నప్పుడు. ఓకే, వాళ్ళ కోసం. సో నేను ఎలా ప్లాన్ చేశానంటే, నేను అక్వాటిక్ ప్లాంట్స్ బేసికలీ ఇక్కడ అన్ని వాటర్ లిలీస్ అనేవి ఇందులో అరేంజ్ చేసేసాను నేను. నా దగ్గర అప్రాక్సిమేట్లీ అరౌండ్ 80 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ లిలీస్ ఉన్నాయి, ప్లస్ 30 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోటస్ ఉన్నాయి అన్నమాట. సో మీరు ఇందులో అబ్జర్వ్ చేస్తే నేను కొన్ని గప్పి ఫిషెస్ వేసేసాను, అవి హై బ్రీడింగ్ అయిపోయి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫిషెస్ అయిపోయాయి ఇందులో ఇప్పుడు తెలియకుండానే. యా, నేను ఫిషెస్ ఎందుకంటే బేసికల్ మనకి మస్కిటో ఎగ్స్ అనేటివి పెడతాయి. సో అవి మనకి వాటర్ స్టాగ్నెంట్ వాటర్ ఉంది కాబట్టి అవి మస్కిటో ఎగ్స్ ని తినేస్తాయి అవి. సో మనకి ఒక మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఫిషెస్ అన్ని బాగా వచ్చేసి అంటే ఐ మీన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఉంటే. సో ఇవి జనరల్గా 2 బ్లూమ్స్ ఉన్నాయి ఇందులో ప్రస్తుతానికి. చాలా వాటర్ లిలీస్కి బడ్స్ ఉన్నాయి. వాటర్ లిలీస్ జనరల్గా 2 టైప్స్ ఉంటాయి, హార్డీస్ యాజ్ వెల్ యాజ్ ట్రాపికల్స్ అని. ఓకే, సో ఈ బ్లూమ్స్ ప్రస్తుతానికి ఉన్నాయి ట్రాపికల్స్. ఇవి దీని పేరు కింగ్ ఆఫ్ సియామ్, దాని పేరు తవీకన్. అవి వాటి పేరు హైబ్రిడైజ్ చేసిన వాళ్ళు అలా పేరు పెడతారు అన్నమాట. కింగ్ ఆఫ్ సియామ్ గారు, హాయ్ తవీకన్. మేల్ అండ్ ఫీమేల్? యాక్చువల్గా వాటర్ లిలీస్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ డే ఫ్లవర్ ఏది ఉంటుందో దట్ ఈస్ అ ఫీమేల్ ఫ్లవర్. ఓకే, సో నెక్స్ట్ డే నుంచి ఇట్ ఆటోమేటికలీ అది మేల్ ఫ్లవర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా డామినేషన్. ఓకే, సో చాలా ప్లాంట్స్కి బడ్స్ ఉన్నాయి రెడీగా. సమ్మర్ ఈజ్ ద బెస్ట్ సీజన్ ఫర్ వాటర్ లిలీస్ బ్లూమ్స్ కానీ అవన్నిటికీ సమ్మర్ బెస్ట్ సీజన్. ఎవరైనా తెచ్చుకొని పెట్టుకోవాలనుకున్నా సమ్మర్ బెస్ట్ సీజన్ అనమాట. యూజువల్గా మనకి ప్లాంట్స్ అన్ని తీసుకొస్తే సమ్మర్ నాకు ప్లాంట్స్ వద్దు అని భయపడతారు, బట్ వాటర్ లిలీస్ ప్రిఫరబుల్. బట్ సీరియస్లీ నాకు మీ మొత్తం మీద తోటలేదు, బాగా నచ్చింది. బట్ తీసుకెళ్దాం అనుకుంటే కొంచెం కష్టంగా ఉంది, ఇంత పెద్దది తీసుకెళ్ళలేం కాబట్టి. బట్ బాగున్నాయి చూసారు, ఎంత క్యూట్గా ఉందో. సో మేడం చెప్పినట్టు టెరస్ గార్డెన్స్ ఎవరైతే ఉన్నారో సమ్మర్లో కొన్ని ప్లాంట్స్ ఏవి ప్రిఫరబుల్ అన్నట్టు అని అడిగితే మాత్రం లిల్లీస్ కూడా అంటే ఐ మీన్ ఇవి చాలా ప్రిఫరబుల్ అంటున్నారు, పాండ్స్ లాగా వీటిని క్రియేట్ చేసుకోవచ్చు అంటున్నారు. ఎస్, సూపర్. సో అక్కడ కూడా ఏమున్నాయి, అక్కడ ఏంటున్నాయి? సో అది కూడా యాక్చువల్గా వాటర్ లిల్లీస్ అండ్ లోటస్ టబ్స్ అండి అక్కడ.
సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ లోటస్ ఉంది, అక్కడ ఒక 3-4 వెరైటీస్ లోటస్ ఉన్నాయి. ఇంకా నాకు అక్వాటిక్ స్పేస్ వేరే దగ్గర ఉంది. అందులో ఎక్కడ కలెక్ట్ చేశారు అన్ని టబ్స్? ఇది నిజంగా చెప్పాలంటే నాకు థాయిలాండ్ నుంచి కూడా తెప్పించుకున్నానండి కొన్ని. నేను మనకు లోకల్ గా దొరుకుతాయి, ఐ మీన్ వాటర్ లిల్లీ ప్లాంట్స్ ఆ వెరైటీస్ అనేవి, సో అక్కడ నుంచి కూడా తెప్పించారు కొన్ని. బేసికలీ ఆల్ ఓవర్ ఇండియా చాలా మటుకి సేల్ ఉంటాయండి వాటర్ లిల్లీస్ ఆన్లైన్ లో, ఫేస్బుక్ గ్రూప్స్ లో చాలా, ఐ మీన్ కేరళ నుంచి వెరైటీస్, ఐ మీన్ స్కాటర్ అయిపోయింది ఇప్పుడు వాటర్ లిల్లీస్ కూడా అందరు గ్రో చేయడం స్టార్ట్ చేశారు. సో దీంట్లో నాకు కహో ఇన్సాన్ అని ఒక వెరైటీ ఉంది, ఆ డాబెన్ అని ఉంది, లోటస్ లో 1000 petal lotus ఆ లోటస్ ఉంది, అది చాలా పెద్ద, ఇంత పెద్ద ఫ్లవర్ ఉంటుంది. లియాంగ్లీ అని అదొక వెరైటీ ఆఫ్ లోటస్ ఉంది. అది ఏంటంటే మనకు చిన్న పాట్, ఇంత చిన్న పాట్ లో కూడా మనకి లోటస్ గ్రో అయి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట, అది స్పెషాలిటీ ఆ లోటస్ కి లియాంగ్లీ. యా, సో మరి మొరాడా బే అని చెప్పేసి ఒక వెరైటీ ఉంది, లిండ్సే వుడ్, చాంపు, ఐ మీన్ ఈ నేమింగ్ కన్వెన్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలవాటు మీకు గుర్తుండిపోయాయండి, 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను నేను వాటర్ లిల్లీస్. ఓకే, సో నాకు ఆ పేర్లన్నీ గుర్తున్నాయి అన్నమాట. ఓకే, సో చూడడానికి నిజమే ఒక బ్లూమ్ వచ్చినప్పుడు మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, అది కూడా ఒక రేర్ ప్లాంట్ బ్లూమ్ చూస్తున్నప్పుడు కూడా అయ్యో మనమే పెంచామా అని ఒక చిన్న హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది, సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ అనమాట. సో ఆల్మోస్ట్ అక్కడ చూస్తే ఇక్కడే ఇది చిన్న సైజ్ పాండ్ అనుకుంటే అక్కడ ఇంకా చాలా రకాల పాండ్స్ అయితే పెట్టారు, సూపర్ మేడం అసలు. సో మనకి ఓన్లీ వాటర్ లిలీస్ అండ్ లోటస్ కాకుండా నేను అక్వాటిక్ ప్లాంట్స్ లో ఇది కూడా గ్రో చేయడం స్టార్ట్ చేశాను. సో ఇది ఏంటంటే ప్యారెట్ ఫెదర్ అంటారు దీన్ని. ఇది ఇలా మొత్తం ఇందులో వాటర్ ఉంటుంది లోపల, హాఫ్ మడ్ హాఫ్ వాటర్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లాంట్ ఫ్లోటింగ్. యాక్చువల్గా మొక్క అనుకున్నా నిజంగా ఇది కూడా పాండే. సో అందులో కూడా ఫిషెస్ ఉంటాయి, ప్లస్ మనకి ఫ్లోటింగ్ ప్లాంట్స్, ఫ్లోటింగ్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇది ప్యారెట్ ఫెదర్ ఇది. సో దాని పక్కన ఉన్న ప్లాంట్ జపోనికా ప్లాంట్ అది. సో అది వైట్ వాటర్ లోటస్ అలా, అక్వాటిక్ ప్లాంట్స్ లో ఇట్స్ కాల్డ్ యాజ్ వాటర్ లోటస్, లోటస్ కాదు వాటర్ రోజ్. ఇది ఒక రాకెట్ షేప్ లో ఉన్నాయి కదా? కరెక్ట్, ఆ లీవ్స్ రాకెట్ షేప్ లో ఉంటాయి, ఫ్లవర్స్ రోజ్ లాగా ఉంటాయి, వైట్ కలర్ ఫ్లవర్స్ బ్లూమ్స్ ఉన్నాయి చూడండి. అవును, వైట్ బ్లూమ్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. సో మళ్ళీ అక్కడ ఒకటి, నేను ఒక పని చేస్తా, సో పెన్ పేపర్ ఏమైనా ఉందా? సో అన్ని రాసుకుంటా, నేమ్స్ కూడా బాగున్నాయి, బొటానికల్ నేమ్స్ ఎలాగో చదవలేదు, బయాలజీ మేడం కాల్ చేసి నేను ఇవన్నీ చెప్తా. వావ్ మహి, అసలు ఏంటి చిన్నప్పుడు ఇలా చదువుకోలేదు ఇప్పుడు ఎలా చదువుకున్నావు అంటే ఇవన్నీ చెప్తాను మేడం, ఇన్ని నేర్చుకున్నాను నేను ఈరోజు అని. సో మనకి అక్కడ ఇంకొక పాట్ ఉంది, దాన్ని పెన్నీ వర్ట్ అంటారంట. ఇది నేను చూసా పెన్నీ వర్ట్, దాంట్లో ఇంకోటి ఇంకో వైట్ వైట్ కలర్, అది కూడా అక్వాటిక్ ప్లాంట్ అనమాట, మెక్సికన్ స్వోర్డ్ అంటారు దాన్ని. సో ఆ లీఫ్ అనేది స్వోర్డ్ షేప్ లో, అక్వాటిక్ అనే మీరు పైన పెట్టారు, అక్వాటిక్ స్పేస్ అంతా పైన అంటే సెగ్రిగేట్ చేసేసుకున్నాను నేను. ఓకే, సో బట్ ఈవినింగ్ టైమ్స్ ఒకటి వచ్చి సూపర్ గా అనిపిస్తుంది నాకు తెలిసి. ట్యాంక్ మీద కూడా పెట్టుకున్నారు హ్యాపీగా, ట్యాంక్ ఎక్కి అవన్నీ పాయింట్స్ చూసుకుంటూ మంచి వెదర్ ని ఒక కప్ ఆఫ్ కాఫీతో సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు మీరు. కరెక్ట్ కరెక్ట్, అవును. ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియన్ హైబ్రిడ్స్ తెప్పించాను వాటర్ లిలీస్ లో, అది దానికి గ్రోయింగ్ సిస్టమే వేరే ఉంటుంది, ఫ్లవర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. అది అది కూడా నేను కంప్లీట్ ఆస్ట్రేలియన్ సెక్షన్ సెపరేట్ గా అరేంజ్ చేసేసాను అనమాట. కండాలే కాదు మేడం కూడా సెక్షన్స్ ని చాలా డిఫరెంట్ గా వేరే వేరేగా పెట్టారనమాట. సో ఇక్కడ అక్వాటిక్ సెక్షన్ ఇలా పెట్టాను కదా, సో నాకు అక్కడ సైడ్ ఒకటి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉందండి, అది అది కూడా పెద్ద డ్రమ్ లో పెట్టాను. యూజువల్గా అందరి దగ్గర పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ విత్ వైట్ కలర్ పల్ప్ ఉంటుంది. సో ఆ ప్లాంట్ తో పాటు నా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ అది ఉంది, ప్లస్ ఇంకొక కొత్త స్పెషల్ వెరైటీ అనమాట ఇది, పింక్ కలర్ ఫ్రూట్ పింక్ కలర్ పల్ప్, డార్క్ పింక్ ఉంటుంది, స్వీటెస్ట్ వెరైటీ ఇన్ ఆల్ డ్రాగన్ ఫ్రూట్స్. ఆల్ డ్రాగన్ ఫ్రూట్స్ స్వీటెస్ట్ స్వీటెస్ట్ వెరైటీ అంటే ఎక్కడ తెచ్చారు అది, అది ఏ కంట్రీ నుంచి? అది యాక్చువల్గా మనకి ఇక్కడ వీళ్ళే ప్రిపేర్ అంటే హైబ్రిడైజ్ చేశారనమాట దాన్ని. డెక్కన్ ఎగ్జాటిక్స్ అని చెప్పేసి ఒక డ్రాగన్ ఫ్రూట్ సెపరేట్ గా డ్రాగన్ ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్ లాంటిది అది. సో వాళ్ళు చాలా అందులో ఇన్వాల్వ్ అయిపోయి, అంటే మన ఫార్మర్స్ కల్టివేషన్ కోసము దానికి ఎక్కువ వాటరింగ్ అవన్నీ అవసరం లేదు, ఈజీగా గ్రో అవుతుంది అనమాట. సో ఫార్మర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగించి అంత చేయడానికి కోసం అనేది అది స్టార్ట్ చేశారనమాట. అది పింక్ ప్లస్ పింక్. ఎస్, పింక్ ప్లస్ పింక్. సో డ్రాగన్ ఫ్రూట్స్ లో ఎల్లో కలర్ వెరైటీ కూడా ఉంటుంది, బయట ఎల్లో కలర్ అది ప్లస్ వైట్ పల్ప్ ఉంటుంది. ప్రస్తుతానికి ఆ వెరైటీ తెప్పించే ప్లాన్ లో ఉన్నాను నేను. ఓకే, సూపర్.
శీతల్ గారు, అంటే స్టార్టింగ్లో చెప్పారు ఈ గార్డెన్ని నేనే కాదు ఫ్యామిలీ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారని, ఒకసారి మీ ఫ్యామిలీని కూడా మాకు పరిచయం చేయండి. నమస్తే సుమన్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సూపర్. అసలు సో అయితే మేడం మొత్తం గార్డెన్ని ఇంత సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఆవిడ చేసే దాని ముందర నాది కొంచెమే అండి, అంటే ఉడతా భక్తి లైవ్ టైప్ అనేది. అంటే ఇప్పుడు తను పొద్దున్నుంచి సాయంత్రం వరకు బాగా శ్రద్ధగా నిష్టగా చేస్తారు. సో మేమంటూ మాకు తోచిన నీళ్ళు పట్టడం కానీ, లేకపోతే దానికి ఎరువులు వేయడం కానీ, లేకపోతే ఆవిడ చేసే దాంట్లో మేము కూడా కొంచెం సపోర్ట్ చేస్తూనే ఉంటాం. నిజమేనా మేడం? లేదు మా గురించి చేస్తారండి. జీవామృతం, పంచగావ్య, ఘన జీవామృతం ఇవన్నీ ప్రిపరేషన్లో తను మెయిన్ లీడ్ తనే తీసుకుంటారు. ఓకే. సో అయితే ఇప్పుడు ఫస్ట్ గార్డెన్ పెడదాం అనుకున్నప్పుడు మీరేమన్నారు? అసలు గార్డెన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం తినే తిండి కానీ, లేకపోతే ఏ ఏ రకమైన ఆహారం కూడా విషతుల్యంగా ఉందన్నమాట. సో మనం ఎప్పుడైనా పిల్లలకి మనం బెస్ట్ ఇవ్వగలుగుతామంటే రెండు విషయాల్లో రెండు ఇవ్వగలుగుతాము. అదేంటంటే ఒక విలువలు గల విద్యతో పాటు మంచి ఆరోగ్యం. సో ఆరోగ్యం ఎలా సాధ్యమవుతుంది? మనం ఏవైతే తింటామో అది మంచి ఆహారం అయితేనే మన ఆలోచనలు కానీ మన విధి విధానాలు కానీ అన్నీ బాగుంటాయి. సో అదేవిధంగా దానికోసం అని చెప్పేసి మేము టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసాము పిల్లల కోసం అని, వాళ్ళ ఆరోగ్య రీత్యా. సో 2011లో మా మొదటి పాప పుట్టినప్పుడు ఇది స్టార్ట్ చేసాము. సో అప్పటి నుంచి ఇది కంటిన్యూగా అవుతూనే ఉంది. ఎందుకంటే మనం మార్కెట్లో చూసినప్పుడు అన్నీ కూడా కెమికల్ ఓరియంటెడ్, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్స్. సో సాత్వికంగా మనకి నా ప్రకృతిలో ఏ విధంగా అయితే వస్తుందో ఆ ఫుడ్, అలాంటి ఆహారం తినడమే మన దేహానికి మంచిది, ఇంటికి, వంటికి, దేశానికి, ఎక్కడికైనా సరే. పాప పేరు? పాప అదితి. అదితి, సో ఎలా హెల్ప్ చేస్తాం మమ్మీకి? ప్లాంట్స్కి వాటర్ చేయడము అండ్ కొన్ని ప్లాంట్స్ని నాటడము. నీ పేరు? రష్మిక. రష్మిక, రిషిక, రిషిక, నువ్వు మమ్మీకి ఏ హెల్ప్ చేస్తావు చెప్పు. వచ్చి ఫ్రూట్స్ అనేది తినేసి వెళ్ళిపోవడం, స్ట్రాబెర్రీస్, మల్బెర్రీస్ తిని వచ్చేస్తుంది, కామ్గా తినేసి వచ్చేస్తుంది. నాకు హార్వెస్ట్ చేసే పని తప్పిస్తుంది అనమాట. బట్ థింగ్ ఏంటంటే నాకు మీలో బాగా నచ్చింది ఏంటంటే పిల్లలకి ఇప్పటి నుంచే అసలు ఆ ప్లాంట్స్ గురించి చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను మా వాళ్ళకి చాలాసార్లు చెప్పాను, నేను ఒక 20+ ఆల్మోస్ట్ ఇంకా ప్యూర్గా చెప్పాలంటే నేను ఈ షో స్టార్ట్ అయిన తర్వాతే ఏ మొక్క ఎక్కడ పడుతుంది, ఎలా పడుతుంది, ఏది దేంది బ్రాంచ్ అని నాకు అప్పుడే తెలిసింది. సో బట్ మీరు చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు, వెల్ డన్ మీ ఇద్దరికి. ఏంటంటే మనం చదువుతున్నాము, ఎందుకు చదువుతున్నాము, ఆ మీనింగ్ తెలుసుకుని అర్థం చేసుకుని చదువుతుంటే దానికి ఒకటి అర్థం అనేది ఉంటుంది, లేకపోతే వ్యర్థంగా మారుతుంది. వీళ్ళు తినే తిండి కానీ, లేకపోతే చేసే పని కానీ, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేయాలి అనే భావన, ఆలోచన వాళ్ళలో రేకెత్తిస్తే చాలు వాళ్ళు, ఐ మీన్ దే కెన్ యూనో ప్రొసీడ్ ఫర్దర్. ఓన్లీ మా టెరెస్ గార్డెనే కాకుండా కాలనీలో కూడా, పార్కుల్లో కూడా మేము మొక్కల్ని నాటుతూ ఉంటాము. సో ఒక సోషల్ గ్యాదరింగ్ కానీ, సోషల్ బాండింగ్ కానీ కూడా పెరుగుతుంది. ఏంటంటే సమాజం పట్ల వీళ్ళకి బాధ్యత కూడా పెరుగుతుంది ఈ విధంగా మనం అట్లా చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేస్తే, అలవాటు పరిస్తే. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్యామిలీ అందరికీ. మాకు ఆల్మోస్ట్ తెలియని విషయాలు చెప్పారు అండ్ మంచి మాటలు కూడా చెప్పారు. సో శీతల్ గారు సూపర్. అసలు ఇంత చిన్న ప్లేస్లో చాలా వెరైటీస్ని మీరు గ్రోనప్ చేశారని చెప్పచ్చు, ఎందుకంటే పాండ్స్ కానివ్వండి, కిందన చాలా వెరైటీస్, ఫ్రూట్ వెరైటీస్, వెజిటేబుల్స్, అది కూడా మీరు ఫ్యామిలీ అండ్ అలానే ఒక ఐటీ వర్కర్గా చేస్తూ ఈ గార్డెన్ని కూడా మెయింటైన్ చేస్తూ నాట్ ఏ జోక్ సూపర్గా వర్క్ చేశారని అయితే నాకు అనిపించింది. గార్డెన్ చూసిన తర్వాత ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే కొన్ని విషయాలు నేను కూడా తెలుసుకున్నాను అదర్ సబ్జెక్ట్ అండ్ కొన్ని కొత్త వెరైటీ ఆఫ్ మొక్కల గురించి కూడా నేను తెలుసుకున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని పేషెన్స్గా నాకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. సో వ్యూవర్స్ చూసారు కదా శీతల్ గారి మిద్దె తోటిని, ఇంత టైంలో కూడా ప్రతిదాన్ని సాగ్రిగేట్ చేసుకొని గార్డెన్ కానీ ఫ్యామిలీ కానీ వర్కర్గా వర్క్ చేస్తూ ఇన్ని రకాలు మేనేజ్ చేస్తున్నారు.
సో ఐ హోప్ ఈ స్టోరీ మీకు కూడా ఇన్స్పిరేషనల్గా అనిపించింది అనుకుంటున్నాను. మీరు కూడా మీ మిద్దె తోటిని ఇంకా అందంగా పెంచుకుంటారని ఆశిస్తున్నాను అనమాట. ఇది వాళ్ళ ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ ఈటీవీ అభిరుచి, పెరటి రుచులు. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 93944450314.